నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో అటు వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఎన్నికల ప్రక్రియ ఫలితాలు వచ్చిన నాటి నుండి ఈ వర్గ బోర్ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన టీడీపీ దాడులు దౌర్జన్యాలు జరుగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపించడం, కోర్టులకు వెళ్ళటం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తులుగా ఉన్న బీటెక్ రవి, సతీష్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా టీడీపీలో స్ట్రాంగ్ లీడర్స్. ఒకప్పుడు 2019లో ఎన్నికల తర్వాత టీడీపీలో ఉన్న సతీష్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. సతీష్ రెడ్డిని ఎమ్మెల్సీని కూడా చేసిన సందర్భం వైఎస్ఆర్సీపీలో ఉంది. ఇప్పుడు పులివెందులో బీటెక్ రవి, పులివెందులో జగన్ గారి మీద పోటీ చేయాలంటే గతంలో సతీష్ రెడ్డి గారు పోటీ చేసి ఓడిపోయేవారు, రాజశేఖర్ గారి టైంలో కూడా. అలాగే ఇప్పుడు బీటెక్ రవి జగన్ గారి మీద కానీ విజయం గారి మీద కానీ పోటీ చేయడం, ఓడిపోవడం సహజంగా జరుగుతుంది. అక్కడ టీడీపీ నాయకుడిగా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న సతీష్ రెడ్డి గారికి, అదేవిధంగా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మాట రోజు రోజుకి ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. రాజకీయాల్లో పులివెందుల్లో పులివెందులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ గడ్డ అని చెప్పి సతీష్ రెడ్డి ఘంటాపదంగా బలగుద్ది చెప్తుంటే, బీటెక్ రవి కూడా తన కౌంటర్గా ఈ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోట, భవిష్యత్తులో కంచుకోట కాబోతుందని చెప్పి బీటెక్ రవి కౌంటర్ రీకౌంటర్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం కలుగుతుంది పులివెందుల్లో బీటెక్ రవి వర్సెస్ సతీష్ రెడ్డి మధ్య. ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ లీడర్లు. మరి సతీష్ రెడ్డి కూడా గతంలో చాలా సందర్భాలు రాజశేఖర్ గారి మీద పోటీ చేసి చాలాసార్లు ఓడిపోయిన సందర్భం ఇదే పులివెందుల్లో. మరి బీటెక్ రవి కూడా వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు చాలా కాలం పాటు పులివెందుల వైపు చూడలేదు, పులివెందుల నియోజకవర్గం అడుగు పెట్టలేదు, హైదరాబాద్కే పరిమితం అయ్యారు. కొన్ని సందర్భాల్లో మరి పులివెందులకు వస్తే దాడులు జరుగుతుందని చెప్పి భయంతో హైదరాబాద్కి పరిమితమైన బీటెక్ రవి ఇప్పుడు ప్రస్తుతం పులివెందుల్లో అడుగుపెట్టి పులివెందుల్లో రాజకీయాలు తెలుగుదేశం పార్టీ తరఫున చేయబోతున్నారు. మరి ఇదే పరిస్థితి కొనసాగితే మరి పులివెందుల్లో మరి ఇటన్నిటికి చెక్ పెడతానికే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల కాన్స్టిట్యూన్సీలోనే అక్కడే 2-3 రోజులు తిష్ట వేసి అక్కడే ప్రజలతో మమేకం అవుతున్నారు. సొంత నియోజకవర్గం నుండి, సొంత జిల్లా నుండి రాజకీయాల్లో మార్పులు రావాలి, లేదా కేడర్లో కొత్త తేజాన్ని నింపాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయబోతున్నట్టు తెలిసింది. కానీ పులివెందులు ఇప్పుడు అప్పుడు రాష్ట్రాల పెద్దానికి ఇప్పుడు కేంద్రంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం కానీ, గతంలో 3 రోజులు, ఇప్పుడు 3 రోజులు మళ్ళీ పులివెందులో పర్యటించడం, ఒక పక్క సతీష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, మరో పక్క బీటెక్ రవి టీడీపీ ఇద్దరి మధ్య మాటలు ఇద్దరం జరుగుతున్న తీరు చూస్తే ఏం జరుగుతుంది? పులివెందుల కేంద్రంగా ఎలాంటి రాజకీయ ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి, ఏం జరపదని చర్చ అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఏదేమైనా ఇప్పుడు వారు సతీష్ రెడ్డి వర్సెస్ బీటెక్ రవి మధ్య పులివెందుల్లో నువ్వు నేను అన్నట్టుగానే ఈరోజు గారు ఒకరికొకరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తన యొక్క కౌంటర్ని రీకౌంటర్ని చేసుకుంటూ తమ ప్రాబల్యాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే
రెండు డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలకే, రెండు స్ట్రైట్ కట్ చుడిదార్స్ 599 రూపాయలకే, రెండు బాయ్స్ జీన్స్ 349 రూపాయలకే, రెండు బాయ్స్ టీషర్ట్స్ 599 రూపాయలకే, రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ 799 రూపాయలకే, రెండు గర్ల్స్ వెస్ట్రన్ వేర్ 999 రూపాయలకే, మూడు మన్స్ షర్ట్స్ 999 రూపాయలకే, మూడు మన్స్ జీన్స్ 999 రూపాయలకే, మూడు ఆర్మ్స్టర్ టీషర్ట్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.